స్పీడ్ ఒకటైంది, స్పీడు స్పీడ్ రావాలి, స్పీడ్ జారాలాడికి జారాలాడు, జర్రం జారాలాడు దాచిదాక వెరీ గుడ్ బావా చూడు ఇవన్న కంటిన్యూగా క్రియేట్ చేయండి. అనుగో అటు రావాలి, మళ్ళరా మళ్ళీరా మళ్ళో అటు కాలు వెడలు పెట్టి, ఇంకా వెడలు పెట్టుకో పోయి తక్కువ వన్ పాయింట్ ఫోర్ వన్ కొంచెం అంగితుంది కాల్పించుకో జంపి మన జగిత్యాల జిల్లా మినీ స్టేడియంలో పట్ట స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇది థర్డ్ క్లాస్ ఉత్తీర్ణత పొంది ఫోర్త్ క్లాస్ అడ్మిషన్స్ కోసం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 18 మండలాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. ఇందులో ఎంపికైన వాళ్ళను హాకింపేటలో జరిగే రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలకు పంపించడం జరుగుతుంది. అమ్మాయిల నుంచి 20 మందిని, అబ్బాయిల నుంచి 20 మందిని పంపించడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు హాకింపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా ఉన్న హాస్టల్ లోపల అడ్మిషన్లకు వీళ్ళను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో అత్యుత్తమ ప్రతిమ కనబరిచిన వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం మనం ఇక్కడికి వెళ్ళి పంపించడం జరుగుతుంది. ఇది మన రమేష్ సార్ మనకు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ పోటీలలో పట పారదర్శకతతో పాటు పిల్లల ప్రతిభతోటి ఎంపిక చేయడం జరుగుతుంది. వీళ్ళు స్పోర్ట్స్ స్కూల్లో పట ఎంపిక అయితే వీళ్ళకు ఎడ్యుకేషన్తో పాటు బోర్డింగ్, లాడ్జింగ్ మరియు స్పోర్ట్స్పై శిక్షణ మరియు ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూషన్ ఒకటే ప్రదేశంలో జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ స్కూల్లో ఎంపికైన వాళ్ళు చాలామంది జాతీయ స్థాయిలో పట రాణించడం కూడా జరుగుతుంది. మన కరీంనగర్ స్కూల్ నుంచి చాలామంది జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళు భవిష్యత్తులో కూడా మంచి క్రీడాకారులుగా ఎంపికై మన రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కలుగుతుంది. కనుక ఇంకా చాలామంది ఈ అవకాశాలు వినియోగించుకోవడం జరుగుతలేదు. ఇంకా అవేర్నెస్ పొంది ఇప్పుడు మీ కేబుల్ ద్వారా చూసిన వాళ్ళు వచ్చే సంవత్సరానికైనా శిక్షణ పొంది ఇక్కడికి వచ్చినట్టయితే వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు క్రీడల్లో ఒకటి ఉంటుందని తెలియజేస్తూ
థ్యాంక్స్. నమస్కారం. ఈరోజు జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్ ద్వారా మంచి క్రీడాకారులను తయారు చేయడానికి ఇది ఒక మంచి అవకాశము. పిల్లలకు చదువుతో పాటు క్రీడల్లో మంచి అభివృద్ధి చెంది వాళ్ళు ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కొక్కరికి కోచర్స్ స్పెషల్గా ఉండి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా చిన్నప్పటి నుంచే 3వ తరగతి పాస్ అయ్యి 4వ తరగతి నుంచే వాళ్ళని శిక్షణ ఇస్తే వాళ్ళు 10th 11th ఇంటర్మీడియట్ అయ్యేసరికి మంచి క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చిన్నప్పటి నుంచే వాళ్ళను క్రీడాకారులను దృష్టి గుర్తించి చిన్న చిన్న ప్రైమరీ స్కూళ్ళలో ఉన్న పిల్లల్ని ఇట్లాంటి స్పోర్ట్స్ సెలెక్షన్స్కి తీసుకురావడం వల్ల మంచి విద్యార్థుల్ని అంటే గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను ఇక్కడ నుంచే గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని బాగా మంది ఉపయోగించుకొని ఎక్కువ మంది క్రీడాకారులని మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ స్కూల్కి సెలెక్షన్కు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సరే, ఇది ప్రతి సంవత్సరము మనం 2016లో ఎస్టాబ్లిష్ అయింది జిల్లా, కొత్త జిల్లాలో. అయిన తర్వాత మనం 3వ సంవత్సరం ఇది చేయడము. బాలు 20 మంది, బాలికలు 20 మంది కలిపి జిల్లా స్థాయి సెలెక్షన్ చేసి వీళ్ళను మనం రాష్ట్ర స్థాయి సెలెక్షన్ జూలై నెలలో జరుగుతుంది, వచ్చే నెల జరిగేదానికి పంపిస్తాము. ఈ విధంగా చేసి వీళ్ళకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, మరియు వాళ్లకు స్పోర్ట్స్ నేర్పించడం కానీ వాళ్ళకి అకామిడేషను, రెసిడెన్షియల్ అవి అన్ని సదుపాయాలు సమకూరుస్తుంది గవర్నమెంట్. ఈ విధంగా చేయడం వల్ల కూడా అన్ని జిల్లాల నుంచి మొత్తము 18 మండలాల నుంచి రావాలి. కానీ కొద్ది అవేర్నెస్ నెక్స్ట్ ఇయర్ అన్నా కొంత బాగా వస్తారని ఆశిస్తున్నాను.